SSM Developers Wari, Sri Karthikeya Mega Township, Jogipet. Sininatudu Raja, Congress Party lo join ayyaru. Ee roju Andhrarathna Bhavan lo Girigu Rudraraj, APCC adhyakshudu Girigu Rudraraj aadhvaryamlo ayana Congress Party kanduvani kappukunnaru. Raja prasannamantha unnaru. Sir, actor nunchi meeru oka matanni ante promote chese vidhanga meeru kontha kaalam missionary nadipinadu jarigindi. Ippudu malli rajakeeyallaku vastunnaru. Ante enti ee one by one steps teesukovalani kaaranam enti? మతాన్ని మేము ప్రచారించడం లేదండి. ఆ యొక్క ఫేత్లో ఉన్న వారిని మేము పూరికొల్పడం జరుగుతుంది. అంతేగాని వీఆర్ నాట్ హియర్ టు ప్రాపగేట్ ఆర్ ప్రమోట్ ఎనీ రిలీజియన్. వీ లవ్ ఆల్ ద రిలీజియన్స్, అందరు సమానమే. సో బేసిక్లీ నాకు ఐడియాలజీస్ నచ్చి నేను పార్టీలోకి రావటం జరిగిందండి. దిస్ ఇస్ ది ఐ ఫీల్ దిస్ ఇస్ ది ఓన్లీ పార్టీ దట్ రెస్పెక్ట్స్ ద డెమోక్రసీ ఆఫ్ దిస్ నేషన్ అండ్ దిస్ కంట్రీ అండ్ ద పీపుల్. కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? చెప్పాను కదండి, ఇట్ ఈస్ ది ఓన్లీ పార్టీ విచ్ హ్యాస్ అ సెక్యులర్ మైండ్ సెట్ అండ్ అ సెక్యులర్ ఐడియాలజీ. అందుకని పార్టీని ఎంచుకోవటం జరిగింది. చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది కూడా, అంటే ఇక్కడ చిరంజీవి లాంటి వాళ్ళు తప్ప మిగతా యాక్టర్లు అందరూ కూడా లోకల్ పార్టీస్ని ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటున్నారు, అయితే తెలుగుదేశం లేదా వైసీపీ లేదా జనసేన. బట్ మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంటే లోకల్గా ఉన్న పార్టీస్ అనేవి పెద్దగా నిలబడవనా, లేకపోతే వాళ్ళందరూ కూడా సెంట్రల్కే మాట వినాల్సి వస్తున్నారా, ఏంటి రీజన్ అండి? ఇప్పుడు ఏ పార్టీ అయినా ఇక్కడ లోకల్లో గెలిచినా సెంటర్తోనే పొత్తు పెట్టుకోవాలి. తప్పకుండా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు, దానికోసం మేము అందరం కృషి చేస్తాము. అండ్ రీజనల్ పార్టీస్ ఏ ఉన్నా కూడా మాతో కలిసి ప్రయాణించవలసిందే. పర్టికులర్గా సార్, యాక్టర్గా ఉన్నప్పుడు మంచి ఫేమ్ ఉంది, మీలో జనాల్లో బాగా పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత మీరు చెప్పినట్టు కొన్ని మిషనరీస్కి, కొన్ని సంస్థలకి మీరు హెల్ప్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో చాలామంది మీరు కామెంట్లు చేశారు, యాక్టర్గా ఉన్న రాజా పాస్టర్ అయ్యారు అనుకుంటూ చాలా కామెంట్స్ చేశారు. సో మీ మీద మీమ్స్, ట్రోల్స్ కూడా చాలా వచ్చేసాయి. సో ఇప్పుడు మీరు పొలిటికల్కి వచ్చారు, సో వీటన్నిటిని ఓపెన్గానే తట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఏమంటారు? ఇది కొత్త ఏం కాదండి నాకు, భలేవారు ట్రోల్ చేయని వారు ఎవరున్నారండి? ఏ పార్టీలో ఎవరినైనా అందరు ట్రోల్ చేస్తూ ఉంటారు, వాటిని సీరియస్గా తీసుకోకుండా. అవి పని లేని వాళ్ళు చేసే పనులు కాబట్టి వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు అప్పగించిన బాధ్యత మనం చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి పార్టీని మనం బలోపేతం చేసుకుంటే చాలండి. మీరు మొదటి నుంచి రాజశేఖరరెడ్డి గారు అభిమానిగా కూడా ఉన్నారు, చాలాసార్లు మాట్లాడారు రాజశేఖరరెడ్డి గారు అంటే ఇష్టమని. సో ఇప్పుడు రాజశేఖరరెడ్డి గారి అబ్బాయి పార్టీ ఉంది, బట్ మీ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, బట్ ఈ రెండు కాకుండా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రీజన్, అంటే మీరు చెప్పిన సెక్యులర్ కాకుండా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? లేదండి, ఐ లవ్ రాహుల్ గాంధీస్ ఐడియాలజీ అండి. నిజంగా భారత్ జోడో యాత్ర తర్వాత ఆయన మీద నాకు చాలా గౌరవం పెరిగింది, అభిమానం పెరిగింది. అండ్ ఇలాంటి నాయకుడు ఇప్పుడున్న పరిస్థితులకి ఈ దేశానికి అవసరం అండి, అందుకని జాయిన్ అయ్యాను. ఎలక్షన్ ముందు వస్తున్నారు, ఎనీ రీజన్? ఎనీ రీజన్ కాదండి, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను జాయిన్ అవుతున్నానండి, అంతే, నథింగ్ స్పెషల్. ప్రాపర్ మీద విశాఖపట్నం కదా సార్, ఏ నియోజకవర్గం ఎంచుకున్నారు? భలేవారు నియోజకవర్గం మేము ఎందుకు ఎంచుకుంటామండి? భలేవారు అది పార్టీను అధిష్టానం, మాకు ఇఫ్ దే ఫీల్ వీఆర్ వర్దీ, క్రెడిబుల్ ఉంటే తప్పకుండా వాళ్ళే నిర్ణయించుకొని మాకు ఏదైనా బాధ్యత అప్పగిస్తారండి. కాంగ్రెస్ పార్టీ అంటే స్టార్ క్యాంపెయినర్లకి బాగా పెట్టింది పేరు, చాలామంది స్టార్ క్యాంపెయినర్స్, యాక్టర్స్ అందరూ కూడా ఎంపీఎస్ ఎమ్మెల్యేస్ అయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో నెక్స్ట్ మీరేమైనా ఆశించబోతున్నారా, అంటే స్టార్ క్యాంపెయినర్ నుంచి పొలిటీషియన్ అంటే ఎమ్మెల్యే ఎంపీ అట్లా అవ్వాలని ఏమైనా థాట్ ఏమైనా ఉందా? నా ఆశ ఒకటే అండి, నా వలన పార్టీకి ఏదైనా మంచి జరిగితే అదే చాలండి. నేను చేసిన పనిని బట్టి పార్టీ నా పనిని గుర్తించి నాకు ఏదైనా ఇస్తే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద పార్టీ. ఇక్కడికి రుద్రరాజు గారు సార్ స్టార్ క్యాంపెయినర్గా వాడుకుందాం చూస్తున్నారా, లేదా కంటెస్టెంట్ చేయించడానికి ఆలోచన ఉందా? అవకాశాన్ని బట్టి అన్నీ ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలని కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. సో ఆల్రెడీ నేను హ్యాడ్ ఏ టాక్ విత్ హిమ్. ప్రస్తుతానికి వారు స్టార్ క్యాంపెయినర్గా ఉంటారు, మీ ఇద్దరం కూడా కలిసి రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి చేస్తాం. యాజ్ అండ్ వెన్ పార్టీ ఫీల్స్ నెససరీ, డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో ఉండడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. పెద్దలు మీన్స్ పార్టీ పరంగానా లేదా సినిమా ఇండస్ట్రీ? సినిమాకి సంబంధించిన వాళ్ళతో కూడా నేను టచ్లో ఉన్నాను, రాజకీయంగా మంత్రులుగా చేసిన వాళ్ళతో ఉన్నాను, సిట్టింగ్ శాసనసభ్యులతో టచ్లో ఉన్నాను. ఇంకా యాజ్ అండ్ వెన్ టైం వచ్చినప్పుడు మీకు అన్ని చెప్పడం జరుగుతుంది. మీరు అనూహ్యమైనటువంటి మార్పుని, అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు గమనిస్తారు. సో మొత్తం అయితే ప్రస్తుతానికి స్టార్ క్యాంపెయినర్గా అయితే రాజాని వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. టికెట్ అంటే పోటీ మీద అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పి గిరి రుద్ర గారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే పోటీ మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ పార్టీని బలోపేతం చేయడంపైనే తన దృష్టి ఉందని రాజా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణ.